నేడు దేశం గర్వించదగిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఆయన రూటే సపరేటు. ఆయన నటుడిగానే కాదు, దర్శకునిగా, నటునిగా, వ్యక్తిగా కూడా విలక్షణత కలిగిన వాడు. ఇక నేటి రోజుల్లో ఎవరైనా ఓపెన్ గా ఏదైనా చెప్తే వారిపై విమర్శలు, దాడులు కూడా జరుగుతున్నాయి. నాడు ప్రజారాజ్యం పార్టీకి ఓటేనని చెప్పిన రాజశేఖర్ పై మెగా అభిమానులు దాడి చేశారు. ఇక జనసేన విధానాలను తప్పుపట్టిన కత్తి మహేష్ ను లైవ్ షోలోని టీవీ ఛానల్ ద్వారా చంపేస్తామని బెదిరించారు. ఇక విషయానికి వస్తే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, సినిమాల పరంగా, నటన పరంగా తాను రజనీకాంత్, కమలహాసన్ ని గౌరవిస్తాననే కానీ వారు రాజకీయాల్లో వచ్చి పార్టీలు పెడితే మాత్రం వారికి ఓటు వేయనని తేల్చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్, కమలహాసన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, కేవలం మెర్సెల్ కి మద్దతు పలకడం వల్లనే హీరో విశాల్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయనేది నిజం కాదని చెప్పాడు. మరోవైపు ఆయన తనకంటే మోదీ పెద్ద నటుడని, ఈ విషయంలో తనేమీ సందేహించడం లేదని చెప్పాడు. నిజమే, ప్రకాష్ రాజ్ కన్నా మోడీనే మంచి నటుడు అనేది ఖాయం. ఇక ప్రకాష్ రాజ్ కేవలం నటుడుగానే కాదు, సమాజ పరంగా కూడా పలు విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. తమిళనాడు రైతులు ఢిల్లీలో దీక్షలు చేసినప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లి మరీ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నాడు. ఇక బెంగళూరులో వామపక్షవాది, ఫెమినిస్ట్, రచయిత, జర్నలిస్ట్ అయిన గౌరీ లంకేష్ హత్య సందర్భంగా కూడా ఆయన కేంద్రంపై నిప్పులు జరిగి ఆమె మృతిపై ఘాటుగా స్పందించిన వ్యక్తి ప్రకాష్ రాజ్. దాంతో ఆయన రజనీ కమల్ల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.